చర్యలను తీసుకునే పరిస్థితులకి అడుగులు ముందుకు వేగంగా కూడా వేయగలుగుతా ఉన్నాం. ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ కార్యక్రమం ఈ 17 మెడికల్ కాలేజెస్తో ఈ 5 తో పాటు వచ్చే ఏడాది మరో 5 కాలేజెస్ను మళ్ళీ అడ్మిషన్ స్థాయిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. దాని తర్వాత మళ్ళీ మరుసటి ఏడాది మరో 7 కాలేజెస్ కూడా అడ్మిషన్ స్థాయిలోకి వచ్చే పరిస్థితి వస్తుంది. అంటే మొత్తంగా 17 మెడికల్ కాలేజెస్ను మనం ఈ సంవత్సరం 5, రేపు సంవత్సరం మళ్ళీ ఇంకొక 5, ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ ఒక 7 తో మొత్తంగా 17 మెడికల్ కాలేజెస్ను తీసుకుని రాగలుగుతా ఉన్నాం. ఈరోజు ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేయడమే కాకుండా ప్రతి పార్లమెంట్ స్థాయిలోనూ ఒక మెడికల్ కాలేజ్ పెట్టే కార్యక్రమం కూడా ఇనిషియేట్ చేస్తున్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే టెరిషరీ కేర్ అన్నది ప్రతి పార్లమెంట్ స్థాయిలోకి మనం తీసుకొని పోగలుగుతాం. ఎందుకనంటే ఎప్పుడైతే ఒక మంచి మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటుందో అప్పుడు ఆ మెడికల్ కాలేజెస్తో పాటు అక్కడ పనిచేసే ప్రొఫెసర్లు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా అవైలబుల్గా ఉండడం వల్ల టెరిషరీ కేర్ అన్నది ఒక గొప్ప మార్పు అన్నది జరుగుతుంది టెరిషరీ కేర్లో. ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ టెరిషరీ కేర్ పెరగడం వల్ల ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందన్నది ఒక ఎత్తు అయితే, అదే రకంగా వేల మంది పిల్లలను కూడా ఒక మంచి డాక్టర్లుగా మనం తయారు చేసే ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్స్ని కూడా మన రాష్ట్రంలో మనం క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం. ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు మన రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే 11 మెడికల్ కాలేజెస్ మాత్రమే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. అటువంటిది కేవలం ఈ 4 సంవత్సరాల కాలంలో దేవుడి దయతో ఈరోజు జిల్లాలను 13 జిల్లాలను మరో 13 జిల్లాలుగా 26 జిల్లాలుగా ఇంకా కొంత డీసెంట్రలైజ్ చేయగలిగినాం. అది కాకుండా ఈ 11 మెడికల్ కాలేజెస్కు మరో 17 మెడికల్ కాలేజెస్ను యాడ్ చేసి 28 మెడికల్ కాలేజెస్ దిశగా అడుగులు వేగంగా వేస్తూ ఉన్నాం మనం. ఈ 17 మెడికల్ కాలేజెస్ కట్టడానికి దాదాపుగా 8480 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. ఈ కాలేజీల వల్ల కొత్తగా మరో 2250 ఎంబీబీఎస్ సీట్లు ఈ కాలేజెస్ వల్ల అందుబాటులోకి అడిషనల్గా రానున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎంబీబీఎస్ సీట్లన్నీ కూడా చూస్తే 2185 సీట్లు రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు అవైలబుల్గా ఉంటే ఈ 17 మెడికల్ కాలేజెస్ రావడంతో ఈ ఎంబీబీఎస్ సీట్లు ఏకంగా 4735 సీట్లకు పెరుగుతాయి. ఇవే కాక ఉన్న ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్లో అన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా పూర్తిగా అప్గ్రేడ్ చేయడం వల్ల అదే మాదిరిగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాకుండా ఆల్ ది పెండింగ్ వేకెన్సీస్ విత్ 0 వేకెన్సీ పాలసీ తీసుకొని రావడం వల్ల దాదాపుగా ఈ ఒక్క సంవత్సరంలోనే 609
కొత్త పీజీ సీట్లు కూడా అందుబాటులోకి రాగలిగాయి. ఈరోజు ఈ 17 మెడికల్ కాలేజెస్ కూడా ఎప్పుడైతే అందుబాటులోకి అయితే ఏదైతే వస్తాయో అప్పుడు భవిష్యత్తులో మరో 2737 పీజీ సీట్లు కూడా వీటి ద్వారా రానున్న రోజుల్లో ఈ సీట్లు కూడా మనకు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ యూ. మీరంతా కూడా మంచి డాక్టర్లు కావాలి, మీరంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంకా ఎక్కువగా మరింతగా మీరంతా కూడా ఉపయోగపడే పరిస్థితి కూడా రావాలి అన్నది ఆర్ డిజైర్. యాజ్ లీడర్స్, యాజ్ విజనరీస్, దిస్ ఇస్ ఆర్ డిజైర్ టు సీ యూ దేర్. అందుకనే ఇవన్నీ కూడా ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తూ ఉంది. ఈరోజు ప్రారంభమవుతా ఉన్న విజయనగరము, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 మెడికల్ కాలేజెస్లో దాదాపుగా 750 ఎంబీబీఎస్ సీట్లతో పిల్లలు డాక్టర్లు కాబోతూ ఉన్నారు. సిమిలర్లీ అదేవిధంగా రేపు సంవత్సరం పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, ఆదోని ఇలాంటి బ్యాక్వర్డ్ ఏరియాస్లో కూడా మెడికల్ కాలేజెస్ వస్తూ ఉన్నాయి. వచ్చే ఏడాది మరో 5 మెడికల్ కాలేజెస్ రావడంతో 2024-25లో మరో 750 మెడికల్ కాలేజెస్ అక్కడొస్తాయి. ఆ తర్వాత సంవత్సరం 2025-26లో గిరిజన ప్రాంతాలు మరీ డిస్టెంట్గా ఉన్న ఏరియాస్లో టెరిషరీ కేర్ దొరకడమే చాలా కష్టము అని అనిపించే పరిస్థితిలో ఉన్న ప్రాంతాల్లో కూడా పార్వతీపురం, నర్సీపట్నం ఇటువంటి చోట కూడా 2025-26లో మెడికల్ కాలేజెస్ రాబోతూ ఉన్నాయి. దాదాపుగా అన్నిట్లోనూ ఆ 7 మెడికల్ కాలేజెస్ కూడా 2025-26తో రావడంతో అక్కడ కూడా మరో 1050 కాలేజెస్ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది. సారీ 2050 సీట్లు కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి చెప్పాల్సిన విషయం ఏమిటి అని అంటే ఈ ఎంబీబీఎస్, పీజీ మెడికల్ కాలేజీలలో సీట్లు మాత్రమే కాకుండా గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్ను కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఇప్పటి వరకు దాదాపుగా చూస్తే 2019 వరకు దాదాపుగా 1090 నర్సింగ్ సీట్లు ఉంటే మరో 18 నర్సింగ్ కాలేజెస్ను కూడా తీసుకొస్తూ ఉన్నాం. వీటి ద్వారా మరో 1200 నర్సింగ్ సీట్లు కూడా అవైలబిలిటీ లేకొస్తూ ఉన్నాయి. 2200 మొత్తంగా 2290 సీట్లు అవైలబుల్గా రానున్నాయి. ఈ ఒక్కటే కాకుండా ఉన్న ఎగ్జిస్టింగ్ 11 మెడికల్ కాలేజెస్ వాట్ వీ హ్యావ్, వాటిలో కూడా ప్రతి కాలేజీను కూడా ఎన్ఏబిహెచ్, ఎన్ఎంసి ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కాలేజెస్ అన్నింటినీ కూడా నాడు నేడుతో అన్నిటినీ కూడా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. అన్ని టీచింగ్ పోస్టులను కూడా ప్యాక్ చేస్తున్నాం. ఈ అప్గ్రేడేషన్ కాస్టు, ఈ నాడు నేడు కార్యక్రమాలు వీటి అన్నిటి మీద దాదాపుగా మరో 3820 కోట్ల రూపాయలు వీఆర్ స్పెండింగ్ ఆన్ దోస్ 11 మెడికల్ కాలేజెస్ టు అప్గ్రేడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో టు అ టోట్లీ డిఫరెంట్ స్టాండర్డ్. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ప్రతి ఏరియాలోనూ ఈ 4 సంవత్సరాల మన రెజీమ్లో ఒకసారి గమనించినట్లయితే ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామ స్థాయి నుంచి కూడా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఒక పక్కేమో
ఈ టెరిషరీ కేర్ దే టాక్ అబౌట్ క్యూరేటివ్ ట్రీట్మెంట్. క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఎంత అవసరమో ప్రివెంటివ్ కేర్ కూడా అంతే అవసరం. ప్రివెంటివ్ కేర్ అన్నది కూడా దేశానికే మార్గదర్శకంగా నిలబడే విధంగా అడుగులు పడ్డం జరిగాయి.